ఇంగ్లీష్లో వీటిని ఎలా చెప్తారు? పెళ్ళి బాగా జరిగింది. పెళ్ళి బాగా జరిగిందా అని అడగాలంటే పెళ్ళి ఎలా జరిగింది అని అడగాలి. పూజ బాగా జరిగింది, ఫంక్షన్ చాలా బాగా జరిగింది, వీటన్నిటిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? పెళ్ళి బాగా జరిగింది అనాలంటే మ్యారేజ్ వెంట్ వెల్. పెళ్ళి బాగా జరిగిందా అని క్వశ్చన్లా అడగాలంటే డిడ్ ద వెడ్డింగ్ గో వెల్ ఆర్ డిడ్ ద మ్యారేజ్ గో వెల్ అని కూడా అనొచ్చు. మ్యారేజ్ ఎలా జరిగింది అని అడగాలంటే హౌ డి ద వెడ్డింగ్ టేక్ ప్లేస్ ఆర్ హౌ డి ద మ్యారేజ్ టేక్ ప్లేస్. పూజ బాగా జరిగింది, పూజ వెంట వెల్. ఫంక్షన్ చాలా బాగా జరిగింది, ఫంక్షన్ వెంట్ వెరీ వెల్. జ్వరం తగ్గింది లేదా జ్వరం తగ్గిందా అని క్వశ్చన్లా అడగాలి. నా పంటి నొప్పి తగ్గలేదు, ఈ ట్యాబ్లెట్ తీసుకో నీ పంటి నొప్పి తగ్గుతుంది, ఇలాంటివన్నీ చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? జ్వరం తగ్గింది అనాలంటే ఫీవర్ కేమ్ డౌన్ అనొచ్చు, ఆర్ ఫీవర్ సబ్సైడెడ్ అని కూడా అనొచ్చు. జ్వరం తగ్గిందా అని క్వశ్చన్ చేయాలంటే హ్యాస్ ఫీవర్ కమ్ డౌన్ ఆర్ హ్యాస్ ఫీవర్ సబ్సైడెడ్ అని కూడా అనొచ్చు. నా పంటి నొప్పి ఇంకా తగ్గలేదు, మై టూత్ ఏక్ హ్యాజంట్ కమ్ డౌన్ ఆర్ మై టూత్ ఏక్ హ్యాజంట్ సబ్సైడెడ్ అని కూడా అనొచ్చు. ఈ ట్యాబ్లెట్ తీసుకో పంటి నొప్పి తగ్గుతుంది, టేక్ దిస్ ట్యాబ్లెట్ యువర్ టూత్ ఏక్ విల్ కమ్ డౌన్. వర్షం తగ్గింది, వర్షం తగ్గిందా క్వశ్చన్లా అడగాలంటే వర్షం తగ్గిందేమో చూడు, లేదు ఇంకా పడుతూనే ఉంది, ఇవన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వర్షం తగ్గిందా అని అడగాలంటే హ్యాస్ ద రెయిన్ లెట్ అప్, వర్షం తగ్గింది, రెయిన్ హ్యాస్ లెట్ అప్. వర్షం తగ్గిందేమో చూడు, సీ ఇఫ్ ద రెయిన్ లెట్ అప్. లేదు ఇంకా పడుతూనే ఉంది, నో స్టిల్ ఇట్స్ రైనింగ్ ఆర్ స్టిల్ ఇట్స్ ఫాలింగ్ అని కూడా అనొచ్చు. సీ ఇఫ్ ద రెయిన్ లెట్ అప్, ఇక్కడ ఇఫ్ ఎందుకు వచ్చిందో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. వర్షం తగ్గిందేమో, తగ్గిందో లేదో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూస్ చేయాలి. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ విల్ టెల్ యూ. ఆమె వస్తుందో లేదో అడుగు, ఉద్యోగం దొరికిందా అని ఆమె నన్ను అడిగింది. డ్రెస్ నచ్చిందా అని నేను మా సిస్టర్ని అడిగాను. అడ్రస్ తెలుసా అని ఆమె నన్ను అడిగింది. ఈ సెంటెన్సెస్ అన్నీ ఇఫ్ యూస్ చేసి ఇంగ్లీష్లో ఎలా చెప్తారో చూద్దాం. ఆస్క్ ఇఫ్ షీ విల్ కమ్, ఆమె వస్తుందేమో అడుగు. షీ ఆస్క్ మీ ఇఫ్ ఐ గాట్ ఏ జాబ్, నాకు ఉద్యోగం దొరికిందేమో అని ఆమె నన్ను అడిగింది. ఐ ఆస్క్ మై సిస్టర్ ఇఫ్ షీ లైక్ ద డ్రెస్, డ్రెస్ నచ్చిందా అని నేను మా సిస్టర్ని అడిగాను. షీ ఆస్క్ మీ ఇఫ్ ఐ నో ద అడ్రస్, నాకు అడ్రస్ తెలుసేమో అని ఆమె నన్ను అడిగింది.